ధనుసూయ గారు. సార్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా మీకు బర్త్డే విషెస్ తెలియజేస్తా ఉన్నాం సార్. మరి మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం చూస్తే సామరస్యంగా దండపల్లి మండలంలోని కోయపోచగూడ ఇష్యూను మేము డీల్ చేసినామంటే వాళ్ళందరూ కూడా ఆదివాసీ నాయకపోడు తెగకు సంబంధించిన వాళ్ళు సార్. వాళ్లను అదే చెట్లలో అంటే అదే పొలంలో మహిళలను బండ బూతులు తిట్టి ఫారెస్ట్ రేంజరు ఎఫ్డిఓ అక్కడటువంటి టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారు. అదంతా టీవీలలో వచ్చింది. తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్. ఇంకెక్కడ సామరస్యంగా పరిష్కరించారు సార్? అదేవిధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్, జైలుకి వెళ్ళినా ఆ ఇష్యూ కాడికి వెళ్ళినా వాళ్ళు 2002 నుండి సాగులో ఉన్నారు. దున్నుకు అంటే పోడు చేసిర్రు. తర్వాత కేసు కూడా పెట్టబడ్డది, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్. మా జీవనమే అటవీ మీద ఆధారపడి సాంప్రదాయకంగా దొరికే అటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని బతికే అటువంటి జాతులు. కనీసం అడవిలో అక్కడ ఇందనపల్లి జన్నారం మండలంలో ఇందనపల్లిలో చేపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్. కేసులు పెట్టిరని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైన వేసి కేసులు పెట్టిరు సార్. మీరు తెలుసుకోండి సార్, అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్కు నిన్నగాక మొన్న అసిఫాబాద్లో పొయ్యిల కట్టెలకు, అరే మాకు గ్యాస్ కనెక్షన్ లేవు, మరి వంట లెక్కని తీసుకోవాలి సార్, అడవిలలో ఉన్న చెరువులు ఉన్న చేపట చెరువు నీళ్ళు తాగద్దు అన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు. చెరువు అంటే కట్టెలో పోతే విపరీతంగా కోవ లింబారావు అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలైంది సార్. ములుగులు కానీ ఆదిలాబాద్లో కానీ మహబూబాద్లో కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు అన్నీ కూడా ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వీళ్ళు ఇద్దరి మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి, సాగులో ఉన్న భూముల జోలికి రావద్దని చెప్పండి సార్. మీరు తర్వాత చట్టం తెస్తారా? వచ్చే ప్రభుత్వం ఇంకా 2006 వరకు మేము చట్టం తెచ్చినాం సార్, కాంగ్రెస్ ప్రభుత్వం. 2009 నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్. రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దు అంటే ఎక్కడికి పోవాలి సార్? ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వము, పోలీసులు, ఫారెస్టులు అందరూ ఒకటై చిన్న చితక బలహీన వర్గాల మీద, పేదల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద ఈ రకంగా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్? మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టారు సార్? వీళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి, మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు. ఇది అర్థం చేసుకోవాలి. సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి. మీరు కూడా ఎట్లాగూ పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి. గొడవలు పెట్టకండి, కొత్తది కొట్టకుండా ఆపండి సార్. సాగులో ఉన్న వాటిని దున్నుకొనివ్వండి, దున్నుకొనివ్వండి. బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎక్కడ సార్? అధ్యక్ష, ముందుగా మీకు బర్త్డే శుభాకాంక్షలు. అధ్యక్ష, పోడు భూములకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం గవర్నర్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇటీవల తగు ఆదేశాలు ఇవ్వడం వల్ల గ్రామాల్లో ఎఫ్ఆర్సి కమిటీలు ఎస్టాబ్లిష్ అయ్యి రాజకీయాలకు అతీతంగా నిజమైనటువంటి పోడు హక్కుదారులు ఎవరైతే ఉన్నారో మన నర్సంపేట నియోజకవర్గంతో పాటు వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎఫ్ఆర్సి లెవెల్ కమిటీలన్నీ కూడా పోడు హక్కుదారులను ఎవరని చెప్పి గుర్తించడం జరిగింది. అధ్యక్ష, ఎఫ్ఆర్సి కమిటీ గుర్తించినటువంటి వారందరూ కూడా సబ్ డివిజనల్ లెవెల్ కమిటీలో కూడా మరి వారిని గుర్తించి తదుపరి చర్యల కోసం డిఎల్సి కూడా రికమెండ్ చేయడం జరిగింది. అధ్యక్ష, చేసిన తర్వాత ఇవాళ రేపో మాపో మరి హక్కు పత్రాలు వస్తాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క చేతుల మీద తీసుకుంటామని చెప్పి ఇలా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం. అధ్యక్ష, తప్పకుండా అది తొందరగా చేపట్టాలని చెప్పి చేపడతారని చెప్పి విశ్వాసం ఉన్నది. అయితే మీ ద్వారా ఒక క్లారిఫికేషన్ అధ్యక్ష గౌరవ మంత్రి గారికి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఒకసారి హక్కు పత్రాలు ఇచ్చినామని చెప్పి పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. అధ్యక్ష, గతంలో ఇచ్చినటువంటి హక్కు పత్రాలు ఏ రైతు ఎక్కడైతే సేద్యం చేసుకున్నాడో అక్కడనే సేద్యం చేసుకుంటున్నాడు, కానీ హక్కు పత్రం మాత్రం చేతులు పెట్టింది, కానీ హక్కుపత్రంలో చూపెట్టినటువంటి ఫారెస్ట్ బ్లాక్ వేరు, హక్కుపత్రంలో చూపెట్టినటువంటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వేరు. అధ్యక్ష, కాబట్టి ఆనాడు డిటెయిల్ సర్వే చేయకుండా హక్కుపత్రాలు గతంలో పాత ఇవ్వడం వల్ల
ఇవాళ ఫారెస్ట్ అధికారులు అక్కడ కరెంట్ సప్లై చేయాలన్నా లేదా బోరు బావి తవ్వాలన్నా అభ్యంతరాలు వ్యక్తం చేయడం ద్వారా పూర్వం హక్కుపత్రాలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులున్నాయి అధ్యక్ష. ఆనాడు కేవలం ఓట్లు దగ్గరికి వస్తున్నాయని చెప్పి ఓట్ల కోసం మాత్రం ఇచ్చినట్టున్న తప్ప ఈనాడు సర్వే డీటెయిల్గా సర్వే చేసి ఇవాళ ఎఫ్ఆర్సీ కమిటీని స్వయంగా అక్కడ కాస్తూ చేసుకునేటువంటి రైతు కాన్సెంట్ మేరకు ఇవాళ సర్వే చేసిన అధ్యక్ష. అయితే పూర్వం ఇచ్చినటువంటి హక్కు పత్రాలు ఎవరు ఏ రైతుల దగ్గర అయితే ఉన్నాయో ఆ రైతుల వివరాలను సేకరించి వారు దున్నుకునేటువంటి దగ్గరనే మళ్ళీ హక్కు పత్రాలను ఒకసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎప్పటి కూడా క్షేత్రస్థాయిలో రైతుల మధ్య ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయ లోపం రావడానికి అది ప్రధాన కారణం అని చెప్పి క్షేత్రస్థాయిలో మేము మా దగ్గర 68 గ్రామాలు అధ్యక్ష, 68 గ్రామాల్లో కూడా క్షేత్రస్థాయి సభలో నేను పాల్గొన్నాను. చాలామంది వ్రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చారు. ఆ ఫిర్యాదులన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా డిఎఫ్ఓ గారికి కూడా వ్రాతపూర్వకంగా ఇచ్చినాం అధ్యక్ష. కాబట్టి ఇది అందరికున్న సమస్య రాష్ట్ర వ్యాప్తంగా. పూర్వం ఇచ్చినటువంటి హక్కు పత్రాలు ఏ అక్షాంశాల రేఖాంశాల మధ్య రైతులు సేద్యం చేసుకుంటున్నారో మరొక్కసారి సమీక్ష చేసి రీసర్వే చేసి మళ్ళీ ఆ రైతులను మళ్ళీ కాస్తులో కూర్చునబెట్టేటువంటి ప్రక్రియ చేపట్టాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.